తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయటం రైతులను మోసం చేయటమేనని బీజేపీ కిసాన్ మోర్చా భావిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 200 రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వం ఇంకా రైతులను గందరగోళంలో పడేస్తూనే ఉంది. ఇక రుణమాఫీ కానీ కారణంగా బ్యాంకుల్లోని రైతులు అపరాధులలాగా తలదించుకోవాల్సి వస్తోందంటూ, కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు అందిస్తామన్న ఆర్థిక తోడ్పాటు విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఇంకా నోరు మెదపడం లేదంటూ బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతుల విషయంలో ఇచ్చినటువంటి అన్ని హామీలను ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో రైతులను సంఘటిత పరిచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ ప్రభుత్వాన్ని బీజేపీ హెచ్చరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు సిరికొండ మండల తహసీల్దార్ కి బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్స్, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి. కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలి. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. తెలంగాణలోని ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు దర్పల్లి బాబురావు, బీజేపీ నాయకులు కనగందుల గోపి, వావిలాల అజయ్, నాలకంటి కిషన్, బచ్చు మారుతి, కామణి కిరణ్, అవధూత స్వామి తదితరులు పాల్గొన్నారు. కాలయాపన చేస్తుంది. ఆ విషయం మీద రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులకు రైతు భరోసా అనే పేరు మీద 15 సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ కమిటీలు వేసుకుంటూ డేట్లు మార్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుందనే ఉద్దేశంతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అసలు పట్టించుకోవడం లేదు, అసలు పేరు కూడా తీసుకురావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి ఇకనైనా స్పందించి రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.